హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు స్వాతి కూనా యూట్యూబ్ ఛానల్ నా పేరు స్వాతి ఈరోజు రెసిపీ దొండకాయ కర్రీ రెగ్యులర్గా కాకుండా అందులో చెనపప్పు టమాటా వేసి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు బాగా లైక్ చేస్తారు దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేయాలి అందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి ఇవి లైట్గా వేగాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న అర కేజీ దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి ఈ దొండకాయ ముక్కలు బాగా కలిసేలా ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఇలా కలిపాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేయాలి ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకొని మనం పది నిమిషాలు ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనపప్పును కూడా యాడ్ చేయాలి ఈ శనపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఎలా కలిసాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి నా వీడియోని అందరి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అందులో కచ్చాబెచ్చగా దంచిన ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకొని అందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఒక రెండు టమాటీలు యాడ్ చేయాలి అర కేజీ దొండకాయలకి మీడియం సైజు రెండు టమాటీ ముక్కలు సరిపోతాయి ఇవేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూసారా దొండకాయలు బాగా సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి కారం కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కారం నీట్గా కలిసాక చివరిలో ఒక టీ స్పూన్ ఎండు మసాలా యాడ్ చేయాలి ఇది ధనియాలు జీలకర్ర ఆవాలు కలిసి పొడి చేసిన పొడి నా కర్రీస్లో నేను ఎప్పుడూ స్పైసెస్ వాడను చాలా సింపుల్గా చేసుకుంటాను బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా కొత్తగా కుకింగ్ చేసేవారికి కూడా ఈజీగా ఉండేటట్లు నేను కుక్ చేస్తాను చివరిలో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ యాడ్ చేయాలి ఇలా వేసాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి ఎటువంటి వాటర్ కూడా యాడ్ అవసరం లేదు ఇలాగే కూర చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్